ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఏసే జవాబు అనే కార్యక్రమం వీక్షిస్తున్న మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. నిజంగా మన ఏసయ్య మన జీవితంలో చెలరేగుతున్న ప్రతి సమస్యకు జవాబు ప్రత్యుత్తరమై ఉన్నారు. ఈ లోకంలో మనకు డబ్బు, హోదా, అధికారం ఎన్నున్నా ఉండొచ్చు, కానీ అనేక ప్రశ్నలకు అవి జవాబు ఇవ్వలేని స్థితిలో ఉన్నాయి. కానీ యేసు, నువ్వే పరిస్థితిలో ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, నీకు జవాబు ఇవ్వడానికి నిశ్చయంగా చాలిన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుని సముఖానికి ఆయన మాట వినడానికి మనం వచ్చి ఉన్నాం. కానీ ఈరోజున అటువంటి గొప్ప దేవుని మాట మనకు వినబడినట్లుగా అందరూ కూడా మన హృదయాలు ఆయత్తపరచుకుంటామా? ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థన చేసుకొని, చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమం ప్రారంభించుకుంటాం. స్తోత్రం, 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, యేసయ్య తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవ, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీ నామాన్ని మహిమ పరచునాం, ఘనపరచునాం తండ్రి. నాయన, ఇదిగో తండ్రి నాయన, మీ మాట మాకు వినిపించండి ప్రభువా. యేసయ్య స్తోత్రములు తండ్రి, మీ మాట వచ్చిన తోడనే ప్రభువా. యేసయ్య స్తోత్రం, చీకటిలో వెలుగు ప్రసరించింది తండ్రి నాయన, శూన్యముల సృష్టి కలిగింది ప్రభువా తండ్రి నాయన. అటువంటి గొప్ప వాక్కును మాకు వినిపించండి తండ్రి నాయన, అద్భుతం చేయండి, ఆశ్చర్యకారం చేయండి, మహిమతో నింపండి, కృపతో నింపండి ప్రభా. స్తోత్రం తండ్రి, ఈ ఒక్క వాక్యం ద్వారా వినిచిన ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తెరవమని అడుగుతున్నాం తండ్రి. మా చెవులు సున్నతి చేయండి ప్రభువా, హృదయాన్ని సున్నతి చేయండి ప్రభువా. మీకు స్తోత్రము తండ్రి, మీరు అద్భుతం ఆశ్చర్యకార్యం చేసి ఈ వాక్యంతో మీ ప్రజలు మీరు ఓదార్చమని, జవాబును దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. కీర్తన గ్రంథం 107:9. కీర్తన 107:9. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తి పరచి ఉన్నాడు. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తి పరచి ఉన్నాడు. మన దేవుడు ఎవరు అంటే ఆశగల ప్రాణమును తృప్తి పరచే దేవుడు. ఆశ, అనేకులకు ఆశ ఉంది ఈ రోజుల్లో. ఆశ లేని వారు ఎవరు లేరు. ప్రియ దేవుని బిడ్డ, ప్రతి ఒక్క మనిషికి ఆశ ఉంది. కాకపోతే దేవుడు తృప్తి పరచగలిగే ఆశ ఏంటంటే ప్రాణములో ఉన్న ఆశ. హల్లెలూయా. అనగా ఆత్మ సంబంధమైన ఆశ, దేవుని రాజ్యమును కూర్చున్నటువంటి ఆ ప్రాణములు ఉన్నటువంటి ఆశను మాత్రమే దేవుడు తృప్తి పరుస్తాడు. అనేకులకు శరీరంలో ఆశ ఉంది, నేత్రాల్లో ఆశ ఉంది, జీవపు డంబం ఉంది లోకం అనేకులకు, కానీ అవన్నీ తృప్తి పరచబడేవి కావు. నాకు తెలిసినటువంటి, మనందరూ తెలిసినటువంటి ఒక చక్రవర్తి ఉన్నాడు. ఆయన పేరు అలెగ్జాండర్. ఆయన ఎవరంటే ది గ్రేట్ అలెగ్జాండర్. అంటే మొట్టమొదటి ఆయన పేరుకు ముందు ఘనత ఉంది, ఆ తర్వాత ఆయన పేరు ఉంటుంది. ఆయన ఎవరంటే 33 సంవత్సరాల వయసులో ప్రపంచాన్ని జయించినటువంటి గొప్ప చక్రవర్తి ఆయన. ఆయన యుద్ధానికి వచ్చినప్పుడు అనేకులు యుద్ధము చేయలేక ఏం చేశాడు తెలుసా? ఆయన ఎదుట మరి ఓటమిని తెలియజేసి వారికి సామంతులుగా మారిపోతూ ఉండేవాడు. ప్రియ దేవుని బిడ్డ, అటువంటి గొప్ప చక్రవర్తి పరాక్రమం కలిగిన వాడు. ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో నాకంటే గొప్ప చక్రవర్తి ఎవరు ఉండకూడదు, నేనే రాజుగా ఉండాలి, చక్రవర్తిగా ఉండాలి, అన్ని సింహాసనాల కంటే నా సింహాసనం పైన ఉండాలి, ఏ రాజు నా కింద ఉండాలి తప్ప నా పైన ఉండకూడదు, నేనే ప్రపంచ నంబర్ 1 చక్రవర్తిని కావాలి అని చెప్పేసి దండెత్తి వచ్చి మహాసైన్యముతో అన్ని రాజ్యాలను జయించేశాడు. చివరికి భారతదేశం కూడా కొంత భాగాన్ని జయించాడు. అన్ని దేశాలను జయించేసి ఇక నాకు ఎదురు ఎవరు లేరు అని అనుకున్నాడంట. చివరికంట ఆయన యుద్ధం చేసి అంత జయించిన తర్వాత ఏడ్చాడంట ఒక రోజు. ఎందుకో తెలుసా ప్రియ దేవుని బిడ్డ? ఎందుకంటే అయ్యో, ఇక నేను జయించడానికి ఎవ్వరు లేరే, జయించడానికి రాజ్యాలు లేవే, నాతో పాటు యుద్ధం చేసేవాళ్ళు లేరే, అందరు సామంతులు అయిపోయారు, నాకంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు యుద్ధం చేయడానికి, కానీ యుద్ధం లేదని ఏడ్చాడంట ఆయన.
అంత గొప్ప రాజ్య కాంక్ష కలిగినటువంటి ఒక మహా చక్రవర్తి ఆయన. అయితే ఏం జరిగిందో తెలుసా, ఆయన బాగా యుద్ధాలను జయించిన తర్వాత తిరిగి మరల తన దేశానికి వెళుతున్నాడు. వెళతా వెళతా కళ్ళు కంటున్నాడు, ఇదిగో నా సింహాసనం అందరికంటే ఎత్తుగా ఉంటుంది, నా ఎదుట అందరు రాజులందరూ కూర్చొని ప్రపంచ చక్రవర్తి అందరూ కూర్చొని నాకు సామంతులుగా ఉండి నాకంటే తక్కువగా కూర్చొని ఉంటారు, నేను వారందరికంటే గొప్పడిగా కూర్చొని ఉంటాను, అందరికంటే వయసులో చిన్నవాడిని అయినా గొప్ప సింహాసనం నాకు ఉంది, అందరి మీద గొప్పడి నేను ఉంటాను అనుకుంటున్నాడు, కలలు కంటా ఉన్నాడు. అయితే జరిగిన కార్యం ఏంటి తెలుసా, ఆయన వెళుతూ ఉన్నాడు మహారణ్యం మధ్యలోకి వచ్చిన తర్వాత ఒక గుడారం వేసుకొని రాత్రి అక్కడ నిద్రపోయారు. అయితే ఒక చిన్న దోమ మహా చక్రవర్తిని కుట్టడానికి చిన్న దోమ అరణ్యంలోంచి వచ్చింది, అది కుట్టేసి అలా వెళ్ళిపోయింది. జరిగిన కార్యం ఏంటి తెలుసా, తెల్లవారేసరికి భయంకరమైన జ్వరం, భయంకరమైన మలేరియా జ్వరం వచ్చింది ఆయనకి. ఎన్నో ఆకుపసరలు, ఎన్నో వేరు మందులు, ఎంతోమంది వైద్యులు రాజవైద్యులు వచ్చి వైద్యం చేశారు, కానీ ఆ యొక్క జ్వరం తగ్గుముఖం పట్టలేదు. చివరికి అది ఏం చేసిందో తెలుసా, ఆయన ప్రాణాల మీదకి వచ్చింది, అర్థమైపోయింది అలెగ్జాండర్కి నేను చచ్చిపోతున్నానని. వెంటనే అక్కడ మంత్రుల్ని సామంతుల్ని అందరిని పిలిపించాడు, రండి రండి అని చెప్పేసి వాళ్ళందరి మంత్రులారా ప్రధానులారా రండి అని పిలిపించి చెప్తూ ఉన్నాడు, ఇదిగో ద గ్రేట్ అలెగ్జాండర్ గొప్ప ఆశతో ప్రపంచానికి చక్రవర్తిని కావాలని, ప్రపంచానికి నంబర్ వన్ రాజుని కావాలని ఆశపడినటువంటి నా జీవితంలో అర్ధాంతరంగా ఆ కోరుకున్న సింహాసనం ఎక్కకుండానే, అనుభవించాలనుకున్న వైభవం అనుభవించకుండానే, తినాలనుకున్నా తినకుండానే, మార్గ మధ్యములో ఎటు కాకుండా నా బ్రతుకు నేను విరమిస్తూ ఉన్నాను, ఈ వ్యాధి చేత నేను మరణం అవుతూ ఉన్నాను, అయితే ఇప్పుడు నాకు కనువిప్పు కలిగింది ఈ శరీరాశి వలన, ఈ దాహము వలన నాకు తృప్తి కలగదని, అందుకే నాలాగా ఎవ్వరూ ఇటువంటి దాహం కలిగి ఉండకుండా ఉండాలంటే, ఇటువంటి పాడు ఆశలు కలిగి ఉండకుండా ఉండాలంటే ఒక్కటి చెయ్యండి, నేను చనిపోయిన తర్వాత నా యొక్క కొఫెన్ బాక్సులు అంటే ఆ సమాధి పెట్టెలో నా రెండు చేతులు ఎలాగూ పెట్టండి, ఓపెన్గా పెట్టండి అని చెప్పాడంట. అందరికీ ఆశ్చర్యమైపోయింది, ఎందుకయ్యా అలా పెడుతూ పెట్టమన్నారంటే ఆయన చెప్పాడంట, ద గ్రేట్ అలెగ్జాండర్ ఎన్నో సంపాదించుకోవాలని, ఎన్నో స్వతంత్రించుకోవాలని, అనేకులు చంపి, అనేకులు రక్తపాతం ఒలికించి, అనేకుల జీవితంలో నష్టాన్ని కలిగించి, అనేక రాజ్యాలు కూల్చివేసి, అనేక ప్రజలు లాయపరిచినటువంటి ఈ గ్రేట్ అలెగ్జాండర్ ఎటువంటి గ్రేట్నెస్ లేకుండా, ఒట్టి చేతులతోటి సంపాదించింది ఏది తీసుకొని పోకుండా, నిరాశతోటి నిస్పృహతోటి వెళ్ళిపోతున్నాడు, శూన్యమైన చేతులతో వెళ్ళిపోతున్నాడని ప్రపంచానికి సాటి చెప్పండి. ఎంత ఆశ కలిగినా ఏం చేసినా చివరికి ఒట్టి చేతులే, ఈ యొక్క తృప్తి లేని ఆశ ఇదని చెప్పండి అని చెప్పేసి ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు అనేక మంది శరీరాశతో నేత్రాశతో వాళ్ళకంటే నేను బాగుండాలి, వీళ్ళకంటే నేను బాగుండాలి, నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉండకూడదు, ఎన్నో గొప్ప ఆశలతో మనం బ్రతుకుతూ ఉన్నాం ఈ లోకంలో, కానీ ప్రియ దేవుని బిడ్డ ఈ శరీరంలో ఉండే ఆశ ఒక్కరోజు కూడా తృప్తి పడే కాదు, ఒక్కరోజు కూడా దీని ద్వారా ఏ మనిషికి ఆశీర్వాదం కలగదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆశ కలిగిన ప్రాణాన్ని అంటే ఆత్మ సంబంధమైన విషయాలలో నీ ప్రాణములో ఆశ కలిగి ఉన్నప్పుడు, శరీరంలో కాదు నేత్రాలలో కాదు ప్రాణములో ఆశ ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు తృప్తి పరచబడతావు, అద్భుతం జరుగుతుంది, నీ జీవితంలో ఆశ్చర్యకారం జరుగుతుంది, దేవుడిని తృప్తి పరుస్తాడు, గొప్ప స్థితిలో నేను నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. బైబిల్ ఒక వ్యక్తిని గురించి మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను, ఈయన ఎవరంటే పుట్టినప్పటి నుంచి కుంటివాడై శృంగారం అనే దేవాలయం యొద్ద కూర్చుండి ఉన్నాడు. దాదాపు రమారమి 40 సంవత్సరాల వయసు వరకు ప్రతిరోజు ఏం చేశారంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ అతను తీసుకుని వచ్చి ఆ శృంగారం అనే దేవాలయం మెట్ల యొద్ద కూర్చోబెట్టి సాయంత్రం మరలా తీసుకుని వెళుతూ ఉండేవాడు. అతను చేసిన ఒకే ఒక భాష ఏంటంటే, అమ్మా అయ్యా నాకేమైనా పెట్టండి, నాకేమైనా ఇవ్వండి, సహాయం చేయండి అని ఎప్పుడు ఆర్తనాదం చేస్తూ ఉండేవాడు. ఎప్పుడు మరి కడుపు భోజనం కోసం చూస్తూ ఉండేవాడు, భోజనం కోసం ఎవరైనా పెడతారేమో తినాలి, ఎవరైనా పెడతారేమో కట్టుకోవాలి, ఎవరైనా పెడతారేమో తినాలి, శరీరానికి ఆశ ఆశ ఆశ. 40 సంవత్సరాలు అడుగుకుంటున్నాడు, అయినా తృప్తి లేదు, ఒకనైనా వదులుదాం అనుకోవటం లేదు. ఒకసారి ఒక భిక్షగాడి గురించి పేపర్లో రాసి పెట్టారు, ఏంటో తెలుసా, ఈ భిక్షగాడు రోజు అన్ని ట్రైన్స్లో వెళ్ళి అడుక్కుంటాడంట, అడుక్కుంటే బ్యాంకులో వేస్తాడంట. అయితే ఆయన చనిపోయే నాటికి చాలా మంది చెప్పారంట, అయ్యా నీ బ్యాంకు బ్యాలెన్స్ బ్యాంకులు పంపించారు, ఇదిగో నీ బ్యాంకులో ఇంత బ్యాలెన్స్ ఉంది, ఇన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి, నువ్వు ఈ బ్యాంకు బ్యాలెన్స్ అంతా తీసుకుని వెళ్ళి చక్కగా ఒక ఇల్లు కట్టుకొని హ్యాపీగా నీ జీవితాన్ని గడుపుకోవచ్చు, ఈ రోజు రోజు పెరిగిపోతా ఉంది, ఈ యొక్క ధనాన్ని తీసుకోవడానికి రమ్మని చెప్పేసి బ్యాంకు వాళ్ళు అతనికి నోటీస్ పంపించారు. అయితే అతను ఏం చేశాడు తెలుసు, వాటిని వాడుకోకుండా మరలా అడుక్కోవడం ప్రారంభించాడు. అడుక్కుంటూనే ఉన్నాడు, బ్యాంకులో జమ చేస్తూనే ఉన్నాడు, చెట్టు కింద ఉండేవాడు, రైల్వే ట్రాక్ మీద పడుకునేవాడు, ఆ ప్లాట్ఫామ్ల మీద పడుకునేవాడు, భయంకర దుర్భరమైన జీవితం వేసుకుంటే మంచి వస్త్రాలు లేవు, ఎన్నో కోట్ల రూపాయల బ్యాలెన్స్ అతని పేరు మీద చెక్కుల రూపంలో ఉన్నది, అయినా వాటిని వాడుకోవడానికి ఇష్టపడలేదు. చివరికి ఏమైపోయాడు తెలుసా, ప్రియ దేవుని బిడ్డ, ఒకరోజు భయంకరమైన వర్షంలో తుఫానులో తడిసి తడిసి చూసేవాళ్ళు లేక ఆ ట్రాక్ మీద ఒక అనాథగా పడి చచ్చిపోయాడు. అతని కోట్ల రూపాయల బ్యాలెన్స్ ఏమైందో తెలుసా, ఎవరో
కష్టపడని వాళ్ళు అనుభవించాల్సి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఎందుకంటే అతను శరీరాశతో బ్రతికాడు, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా కోట్లు, ఇంకా కోట్లు, ఏమీ తెలుగు సంపాదించాడు. చివరికి ఒట్టి చేతితోనే ఒక దిక్కులేని శవంగా పడి వెళ్ళిపోయాడు. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు అనేక మంది శరీరాశలతో బ్రతికి బ్రతికి వారు కొనదాన్ని కూడా అనుభవించలేక ఇంకేదో సంపాదించాలి, ఇంకేదో చేయాలంటూ మరి నికృష్టమైన బ్రతుకులో బ్రతుకుతున్నారు. అయితే ప్రియా దేవుని బిడ్డ, ఈ భిక్షగాడు కూడా ఏం చేసేవాడు తెలుసా, 40 సంవత్సరాలు అడుక్కుంటున్నాడు, అయినా ఒక్కరోజు విరక్తి రాలేదు, ఇంకా అడగాలి, ఇంకా అడగాలి అనుకుంటూ ఉన్నాడు. దేవాలయం చూస్తే శృంగారమైనది, చాలా అందమైనది, దాని మెట్లు, దాని యొక్క కర్టెన్లు, దాని కట్టడం, దాని యొక్క ప్లాన్, దానికి ఉన్నటువంటి ఆ యొక్క చలువ రాళ్ళు ఎంతో సుందరమైనది, శృంగారమైనది. అయితే ఇతను బ్రతుకు ఎట్లా ఉందంటే, మెట్ల దగ్గర కూర్చొని నికృష్టమైనది, ఆ సత్తు గిన్నె, ఆ గుడ్డ పేలికలు, తర్వాత స్నానం లేకుండా ఉన్నటువంటి ఆ దుర్గంధం కొడుతున్న శరీరం, పూర్తి వ్యతిరేకంగా ఉంది అతని యొక్క జీవిత విధానం. అయితే ప్రియ దేవుడు, ఆ మందిరంలోనైతే సునాద గీతాలు వినబడుతున్నాయి, రక్షణ గీతాలు వినబడుతున్నాయి, ఇతని నోట్లో మాత్రం విషాద గీతాలు వినబడుతున్నాయి. అమ్మా నువ్వు వేయాలో, ఏదో ఒక పైసా వేయాలి, లేకపోతే నాకేం లేదు, ఎట్లయినా వేయమ్మా అని అడుక్కుంటా ఉండేవాడు. సో ప్రియ దేవుని బిడ్డ, తన జీవితానికి ఆ మందిరానికి ఏ మాత్రం పోలిక లేకుండా అక్కడ పడి ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఒక రోజున పేతురు యోహానులు ఆ శృంగారం అనే దేవాలయానికి వస్తూ ఏం చేస్తారు, ఆ మెట్లు ఎక్కుతూ ఆలయంలో ఆరాధన చేయడానికి వెళుతూ ఉన్నారు. అప్పుడు ఈ వ్యక్తి వారుకున్నటువంటి ఆ డ్రెస్సులు, ఆ లాంగ్ కోట్లు చూసి అనుకున్నాడు, వీళ్ళ దగ్గర అడిగితే నాకు ఏదైనా దొరుకుద్దేమో, వీళ్ళు చూసి చాలా మరి అఫీషియల్గా ఉన్నారు, ఏమైనా అఫీషియల్ నాకేమైనా వేస్తారేమో, వీళ్ళ దగ్గర ఏమైనా ఉంటుందేమో అనే ఉద్దేశంతో వాళ్ళని చూస్తూ ఉన్నాడు, కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ పేతురు యోహానులు వాడిని తేరి చూశారంట. చూసి ఏమడుతున్నారు తెలుసా, ఇదిగో నీవు ఆశించినట్లుగా మా యొద్ద వెండి కానీ బంగారం కానీ లేదు. ఆమేన్, హల్లెలూయా. నువ్వేదో మా దగ్గర బంగారం ఉందనుకుంటున్నావు, వెండి ఉందనుకుంటున్నావు, ఏదో మరి గొప్ప విలువైన వస్తువులు ఉన్నాయి అనుకుంటున్నావు, నెవర్, అవేమీ లేవు. వీడికి ఆశ్చర్యం అయిపోయింది, అదేంటి బంగారం లేకుండా ఇంత సంతోషంగా ఎలా ఉన్నారు, వెండి లేకుండా ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు మీరు అంటే అనుకుంటా ఉన్నాడు. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా, పేతురు యోహానులు ఏమన్నారు తెలుసా, ఇదిగో మా యొద్ద వెండి బంగారములు లేవు కానీ మా యొద్ద ఒకటి ఉన్నది, వెండి కంటే బంగారం కంటే శ్రేష్టమైనది ఒకటి ఉంది, ఏంటో తెలుసా, యేసు నజరేయుడని యేసు నామం ఉన్నదని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తిని చూసి ఏమన్నారు తెలుసా, మా తట్టు చూడము. అపొస్తలుల కార్యములు 3వ చక్కగా మాట్లాడబడి ఉంది, ఏంటో తెలుసా, వాళ్ళు అంటారు ఇదిగో మా తట్టు చూడు అని చెప్పేసి వారి తట్టు చూసేటట్టుగా చెప్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపొస్తలుల కార్యములు 3వ ఈ చరిత్ర అంతా రాయబడింది, మా తట్టు చూడు అని చెప్తూ ఉన్నారు. ఎందుకు చూడమన్నారంటే, ఒకప్పుడు అదే ఊరిలో చేపలు పట్టుకుంటూ, ఒకప్పుడు అదే గ్రామంలో రాత్రిపగలు దివారాత్రులు ఆ యొక్క చేపల మధ్య, ఆ యొక్క ఎగసిపడుతున్న కెరటాల మధ్యలో బ్రతికి కేవలం తిండి కోసమే కష్టపడి ప్రయాసపడి చివరికి వాళ్ళు ఏమి మిగిల్చుకోకుండా, ఏమి దొరకకుండా, ప్రయాసం తగిన ప్రతిఫలం లేకుండా అక్కడ పడిపోయి ఉన్నారు వాళ్ళు, పేదరికంలో అక్కడ ఏమి దొరకక పడిపోయి ఉన్నారు ప్రియ దేవుని బిడ్డ. అయితే అటువంటి దుర్బలమైన స్థితిలోంచి వారిని విడిపించాడు ఒక వ్యక్తి, ఎవరంటే నజరేయుడని యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు పేదరికంలో నికృష్ట పరిస్థితుల్లో తినడానికి తిండి లేక కట్టుకోవడానికి వస్త్రాలు లేక ఎంత ప్రయాసపడి చిరు సంచులు వేసినట్టు అయిపోయి ఏ మాత్రం కూడా ముందుకు సాగలేని పరిస్థితుల్లో, అయ్యా మేము ప్రయాసపడ్డాం కానీ మాకేం దొరకలేదు అనేటువంటి నికృష్టమైన స్థితిలో బ్రతికారు వాళ్ళు. అయితే ఇప్పుడు చెప్తున్నారు, అయితే మా తట్టు చూడు, ఒకప్పుడు మీకులాగా మేము కూడా ఆ సముద్రం దరిడి పడి బ్రతికాం, నీకులాగా మేము కూడా నికృష్టమైన బ్రతుకు బ్రతికాం, కానీ ఇప్పుడు మా బ్రతుకులు మారాయి. హల్లెలూయా, హల్లెలూయా. మా డ్రెస్సులు మారాయి, ఒకప్పుడు మేము చిన్నటి వస్త్రాలు కట్టుకుని సముద్రంలోకి వెళ్ళేవాళ్ళం, మా దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు, భయంకర దుర్గంధం కొట్టేది మా దగ్గర, మా ఇంటి చుట్టూ శాపం ఉండేది, కానీ ఇప్పుడు మేము మారాము, అనేకులకు ఆశీర్వాదాన్ని ఇచ్చేవారిగా మేము మార్చబడ్డాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా బ్రతుకులు మారాయి, అంతేకాదు అనేకులు బ్రతుకులు మార్చేవారిగా దేవుడు మమ్మల్ని మార్చాడు, మా తట్టు చూడు అని గొప్ప సాక్షి నిలబడ్డారు వాళ్ళ ఎదుట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఇతని మనసులో ఒక ఆలోచన, ఎంతకాలం నేను అడుక్కోవాలి ఈ విధంగా, ఎంతకాలం మెట్ల దగ్గర కూర్చోవాలి, ఆలయంలోకి వెళ్లకుండా, ఆ స్తుతి గీతాలు పాడకుండా, దేవునికి మహిమకరంగా జీవించకుండా వెళ్ళలాగా నేను ఎందుకు ఉండకూడదు, ఎందుకు నేను ఇలా అడుక్కోవాలి, నా జీవితం మారాలి, వాళ్ళకి కలిగింది ఏదో, వాళ్ళు పట్టుకునేది అది నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళని మార్చే వ్యక్తి ఎవరు, నాకు కూడా కావాలి, నేను కూడా మారాలి, ఈ నికృష్ట బ్రతుకు నాకు వద్ద, ఇంకా నేను దేవునికి మహిమకరంగా బ్రతకాలని నిర్ణయించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది బ్రతుకులు మార్చుకొని కూడా ప్రియ దేవుని బిడ్డ మరలా వెనకకు వెళ్ళిపోవడం చూస్తూ ఉంటారు. ఒకసారి కోయమత్తూర్ చర్చిలో, మా డాడీ చర్చిలో, హరిగొంస గారి చర్చిలో భార్య భర్త ఇద్దరు కుష్ఠరోగం తోటి ఉన్నారంట. అయితే మా డాడీ ఏం చేశాడంటే వాళ్ళ మీద కనికిర పడి ప్రార్థన చేశాడు. చేసిన వెంటనే ఆ కుష్ఠరోగం మరి తగ్గిపోయింది, తగ్గిపోయిన తర్వాత ఆ పుండ్లన్నీ కాలిపోయి మామూలు చేతులాగా వచ్చేసినాయి. అయితే వెంటనే వాళ్ళు ఏం చేశారు తెలుసా, మళ్ళా
ఆ చేతులు గుడ్డలు కట్టుకొని ఏం చేశారు తెలుసు, మరలా ఆడుకోవడానికి వెళ్ళారంట. జరిగిన కార్యం కొద్ది రోజులు మరలా కుష్ఠరోగం తిరిగి వచ్చేసింది వాళ్ళకి. ఈసారి ఎంత ప్రార్థన చేసినా తగ్గిపోలేదు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మన జీవితంలో మేలు పొందుకుంటున్నాం కానీ ఆ మేలుకరం బ్రతకలేకపోతున్నాం. అనేక సార్లు సాక్షిగా జీవించలేకపోతూ ఉన్నాం. కానీ వీళ్ళేం చేస్తున్నారు తెలుసా, పేతురు యోహానులు మేలు పొందారు, తిరిగి మరలా అక్కడికి వెళ్లకుండా దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడ్డారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. పొందిన మేలు ప్రకారం, పొందిన అభిషేకం ప్రకారం దేవుని ప్రకటిస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగింది కార్యం తెలుసా, వాళ్ళు చెప్తారు మా తట్టు చూడు, మేము ఎంత దర్జాగా ఎంత మరి ఘనంగా ఉన్నామో, ఈ ఊర్లోనే పుట్టాం, ఈ ఊర్లోనే నికృష్ణమైన బ్రతుకు బతికాం, కానీ ఈ ఊర్లోనే గొప్పవారిగా మార్చబడ్డాం. నీవు కూడా మార్చబడగలవు, నీకు కూడా అటువంటి ఛాన్స్ ఉంది. యేసుని నమ్మినట్లయితే, యేసుని విశ్వసించినట్లయితే ఖచ్చితంగా నువ్వు కూడా మా దగ్గర ఏదుందో ఆ నామాను ధరించుకున్నట్లయితే నువ్వు కూడా మాలాగా అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉండగలవు అని చెప్పినప్పుడు అతనికి ఆశ కలగడం ప్రారంభమైంది. ఇంతకాలం నా కడుపు కోసం బ్రతికానే, ఇంతకాలం తినడం కోసం బ్రతికానే, ఇంతకాలం తినడం కోసం నికృష్ణంగా అక్కడ పడి ఉన్నానే, ఈ రోజు నుంచి మారాలి నేను, నా బ్రతుకు మారాలా దేవా, నేను నీకు మహిమకరంగా ఉండాలా, తిండిపోతును కాకుండా, నిద్రపోతును కాకుండా, లోకల సోంబేరిని కాకుండా బ్రతకకుండా, ప్రభువా నేను నీ కోసం బ్రతకాలి, ప్రభువా నీ మహిమ కోసం జీవించాలి సయ్యా అని చెప్పేసి అతని యొక్క ఆత్మలో తృష్ణ కలగడం ప్రారంభించబడింది. ఇప్పుడు దాకా అతని శరీరంలో ఒక ఆశ వీళ్ళు నాకు ఏమైనా కడుపు నింటానికి ఏమైనా పెడితే బాగుండు అనుకుంటున్నారు, శరీరానికి ఏమైనా ఇస్తే బాగుండు అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఏంటంటే అతనికి ఆశ తృష్ణ ఎక్కడ మొదలైందంటే నేను దేవునికి మహిమకరంగా బ్రతకాలి, ఈ బ్రతుకు ఒక్కటే, ఇంకోటి లేదు మనం ఇంకోసారి బాగా బ్రతుకుతాం అనుకోవడానికి, ఒక్కటే జీవితం, ఈ ఒక్క జీవితం దేవునికి మహిమకరంగా బ్రతకాలని నిర్ణయించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెంటనే అంటా ఉన్నాడు, అయ్యా మీకు కలిగింది ఏదైనా నాకు ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెంటనే వాళ్ళు చేయి పట్టుకున్నారు, అతను చేయి పట్టుకుని కుడి చేయి పట్టుకొని లేపి ఇదిగో నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లేచి నడువు అని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా, నువ్వు కూర్చుని చోటు విడిచిపెట్టు, నీ బ్రతుకును విడిచిపెట్టు, నడు ఎక్కడికి, ఆ శృంగారం అనే దేవాలయంలోనికి, అక్కడ వినబడుతున్నటువంటి సంగీత సునాదాలు వినడానికి, అక్కడ కనబడుతున్నటువంటి దేవుని ఆరాధించడానికి నడు అని చెప్పినప్పుడు వెంటనే అతడు దిగ్గున లేచి, అపొస్తలుల గారి 3:8 రాయబడింది, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచి నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారితో పాటు దేవాలయంలోనికి వెళ్ళాను. ప్రియ దేవుని బిడ్డ, లేచిన వెంటనే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వాడి ఇష్టం, సినిమాకి వెళ్ళొచ్చు, షికారుకి వెళ్ళొచ్చు, తన ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళొచ్చు. కానీ అతని ఆశ ఏంటంటే సినిమాకో షికారుకో వెళ్ళాలని కాదు, లోకంలో ఇంకెక్కడికో పరిగెత్తాలని కాదు, ఎంతకంటే బాగా డబ్బులు వచ్చాడు పరిగెత్తాలని కాదు, కాళ్ళు వచ్చినాయి, అద్భుతం జరిగింది, ఆశ్చర్యకరం జరిగింది, ఇప్పుడు ఎక్కడ పరిగెత్తాలి, అతని ఆశ ఏంటో తెలుసా, ప్రియ దేవుని బిడ్డ, మందిరంలోకి వెళ్ళి వీరితో పాటు వెళ్ళి వీరిని స్వస్థపరిచిన దేవుణ్ణి, వీరిని మార్చిన దేవుణ్ణి నేను కూడా ఆరాధించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా, నాకు కానీ కాళ్ళు వస్తే నేను కూడా మెట్లెక్కి మందిరంలోకి వెళ్ళి ఎన్నడూ చూడనటువంటి ఆ సౌభాగ్యం నేను చూడాలి, ఆ మందిరం లోపలటువంటి దేవుని మహిమ నేను చూడాలి, ఆ దేవుని కృప నేను చూడాలని అనుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, జరిగిన కార్యం దేవుడు అతని తృష్ణను చూసి, అతని ఆశను చూసి ఏం చేశాడు తెలుసా, అతని యొక్క జీవితంలో అద్భుతం చేయడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా అంటేనే వాళ్ళు లేచి ఏం చేశాడు, నిలచి, నిలటం మాత్రమే కాదు నడుచుకుంటూ వెళ్ళిపోయి దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్, అందరూ ఆశ్చర్యపడుతున్నాడు, వీడు కుంటాడు కదా, నిన్నటిదాకా కుంటాడు వీడు, నిన్నటిదాకా అక్కడ పడిపోయి మనల్ని అమ్మా అయ్యా అని అడుగుతున్నాడు, వీడికి స్తుతి గీతాలు వచ్చినాయి, ఇప్పుడు దాకా అమ్మా అయ్యా గీతాలు లేవు, ఇంకా స్తోత్రం దేవా ఏసయ్యా మీకు స్తోత్రం అని చెప్తూ ఉన్నాడు. ఆ వస్త్రాలు మారినాయి, అతని స్థితి మారింది, అతని సత్తు గిన్నెలు మారిపోయినాయి, అతని గుడ్డ పెరికలు మారిపోయినాయి, అతని బ్రతుకంతా మారిపోయింది. చివరికి శృంగారమైన దేవాలయంలో శృంగారమైన పాటలు పాడుకుంటూ తన బ్రతుకుని సంతోష గానాలతో నింపుకొని ఆనందంగా చూసేవారికి అందరికీ సంతోషం ఇచ్చినట్లుగా బ్రతికాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, అవును, వేస్థితిలో పడి ఉన్నా సరే నీకు ఒక ఆశ ఉంటే, నా దేవుని నేను మహిమకరంగా బ్రతకాలి, నా దేవునికి నేను సాక్షిగానే బ్రతకాలని నువ్వు ఆశపడి ట్లయితే అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకాలం చేయబోతున్నాడు, నీ వ్యాధిని ఆరోగ్యంగా మార్చబోతున్నాడు, నీ అప్పుల సమస్యను ఆశీర్వాదంగా చేయబోతున్నాడు, అద్భుతం జరగబోతున్న జీవితంలో మహిమ గల కార్యాలు ప్రభు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసిన వాళ్ళంతా అనుకుంటున్నారు, ఎట్లా మారాడు వీడు, ఒకప్పుడు అడుక్కొని తింటున్నాడే వీడు, ఏంటి ఇప్పుడు మారాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంతకుముందు అడుక్కున్నాడు కానీ ఇప్పుడు 10 మందికి పెట్టే స్థితి దేవుడు ఇచ్చాడు, 10 మందికి ఇవ్వగలిగే కృప దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక మీద ఆ మెట్ల కూర్చోవలసిన అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే ఎక్కడికైనా వెళ్ళి దేవుని మహిమకరంగా బ్రతకవచ్చు. వాడు అనేక చోట్లకి వెళ్ళి సాక్ష్యం చెబుతూ దేవుని యొక్క మహిమను చాటుతూ ఉన్నాడు, దేవుని కొరకు బ్రతికాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీవు కూడా ప్రభు నీకు మంచి ఛాన్స్ ఇస్తూ ఉన్నాడు ఆయన కోసం బ్రతకడానికి, ఆయన కోసం జీవించడానికి, ఆయన యొక్క నామాన్ని మహిమపరచడానికి. నువ్వు అనుకుంటా నా నామాన్ని గొప్ప చేసుకోవాలి, నాకు కానీ కాళ్ళు ఉంటేనా ఎట్లా చేస్తాను నేను, నాకు కానీ చేతులుంటేనా, వాళ్ళలాంటి అందం నాకుంటేనా, వాళ్ళలాంటి బ్రతుకు నాకుంటేనా, వాళ్ళలాగా డబ్బులు నాకుంటేనా, వాళ్ళకి కార్లు బంగ్లాలు నాకుంటేనా, అసలు నేనేంటో చూపిస్తాను,
నెవర్. నువ్వేంటో చూపించుకోవాలని ఆశ నీకు అవసరం లేదు, ఎందుకంటే నిన్ను నువ్వుగా చూపించుకునేది. నిన్ను నువ్వు చూపించుకుంటే ఎంతవరకు చూపించుకుంటావు? మీ ఊరు వరకు, లేకపోతే మీ రాష్ట్రం వరకు, మీ పల్లె వరకు, ఎంతకంటే ఎక్కువ మీ దేశం వరకు. కానీ దేవుడిని చూపించాలని ఆశపడితే ప్రపంచమంతా బూది గంతముల వరకు నిన్ను సాక్షిగా మార్చగలడు. బూది గంతముల వరకు నిన్ను తీసుకొని వెళ్ళి ఆకాశం అంతా ఎత్తున నిన్ను నిలబెట్టి నీకు చెప్పగలడు నీ దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు. దేవుడు అంటున్నాడు, నన్ను ఘనపరచువానిని నేను ఘనపరుస్తాను, నన్ను మహిమపరచువానికి నేను మహిమనిస్తాను. దేవుడిని ఎప్పుడైతే ఘనపరచడం నువ్వు జీవిస్తావో, దేవుడు నామని మహిమకరంగా ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడున్నా సరే దేవుని మహిమకి ఎట్లా జీవిస్తావో అక్కడ చూడండి ప్రియ దేవుని బిడ్డ. పేతురు, యోహానులు మందిరం లోపల సాక్షిగా కాదు, మందిరం బయట కూడా సాక్షులుగా ఉన్నారు. మందిరం బయట కూడా చెప్తున్నారు, నన్ను చూడు, మమ్మల్ని చూడు. మందిరం లోపల కూడా చెప్తున్నారు, బయట కూడా చెప్తున్నారు వాళ్ళు. అంటే మందిరం లోపల ఒకలాగా, మందిరం బయట ఒకలాగా బ్రతకడం లేదు వాళ్ళు. అందుకే వాళ్ళ ద్వారా అనేక అద్భుతాలు ప్రభువు చేశాడు. కుంటివాడిని లేవనెత్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా మందిరం లోపల ఎలా ఉన్నామో, మందిరం బయట కూడా, ఊరిలో ఎలా ఉన్నామో, ఊరి బయట కూడా, వెలుగులో ఎలా ఉన్నామో, చీకట్లో కూడా, మరి అందులో 10 మంది ఉన్నప్పుడు ఎలా ఉన్నామో, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అలాగే పరిశుద్ధంగా జీవించాలని ఆశ కలిగి ఉన్నట్లయితే, ప్రభువా నీ కొరకు నేను ఎక్కడున్నా పరిశుద్ధంగా బ్రతకాలి, నీ నామని మహిమ తేవాలి ప్రభు, నేను నీకు నీ కొరకు నేను బ్రతకాలి ప్రభు నిర్ణయించుకున్నట్లయితే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీ ద్వారా మహిమ గల కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. ఆ కుంటి వాడి జీవితంలో చేసిన అద్భుతమే ప్రభు నీ జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా చెప్తావా, ఆశ కలిగిన ప్రాణ తృప్తిపరిచే దేవుడు నీ ఆశ తృప్తిపరచబోతున్నాడు. నీకే ఆశ ఉందో ఆత్మ సంబంధంగా ఏం చేయాలని ఆశపడుతున్న ప్రభు కోసం ఈరోజు నోరు తెచ్చి ప్రభుతో చెప్పు. ఆయన అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకారం చేయబోతున్నాడు, మహిమ గల ఆయన సన్నిధి నీకు ఇవ్వబోతున్నాడు. అందరం తలల మంచి ప్రార్థన చేసుకుంటాం. ప్రభు ఆ స్తోత్రం, హల్లెలూయా. ఎప్పటివరకు నీ నామ నీ మహిమ కోసం బ్రతికావేమో, ఎప్పటివరకు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికావేమో, నీ శరీరం కోరుకున్నట్లుగా, నీ కళ్ళు కోరుకున్నట్లుగా ఈరోజు బ్రతికావేమో. ఇప్పటి వరకు ప్రియ దేవుని బట్టి ఈరోజున దేవుని కొరకు బ్రతకడానికి కుంటివాడైతే తన కోసం, తన యొక్క పొట్టను పోషించుకోవడం కోసం, తనడిగే మహిమ కోసం బ్రతికాడు. కానీ ఇప్పుడు అనుకుంటున్నాడు, నేను కూడా పేతురు యోహానులు వలె దేవుని మహిమ కోసం బ్రతకాలి, నా స్థితి మారాలి, నా బ్రతుకు మారాలి, నేను సాక్షిగా ఉండాలనుకున్నాడు. అందుకే దేవుడు వారి ద్వారా అద్భుతం చేయించాడు. అతని హృదయ వాంఛన ఎరిగిన దేవుడు అతని యొక్క చీలమండలాన్ని బలపరిచి గొప్పవాడిగా చేశాడు, స్థితిని మార్చాడు, పేరును మార్చాడు. ఇప్పుడు దాకా కుంటోడు పేరుతో బ్రతికాడు, కానీ ఇప్పుడు గొప్పవాడిగా బ్రతుకుతున్నాడు. మరి ఆ దేవుని బట్టి ఇప్పటివరకు మెట్ల కింద ఉన్నాడు, కానీ ఇప్పుడు దేవుని ఆలయం లోపలికి తీసుకొని వచ్చాడు. దేవుడు అద్భుతం చేశాడు. ఈరోజు నీ కూడా ఆశ ఉంటే ప్రభు నిన్ను మార్చబోతున్నాడు, అద్భుతం జరగబోతున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవ, శక్తిమంతుడా, బలవంతుడా, పరాక్రమశాలివైన తండ్రి, ఈ బిడ్డల శేషమైన ప్రజలు ఆశతో ఆకాంక్షతో మీ తట్టు చూస్తున్నారు తండ్రి. అద్భుతం చేయండి ప్రభు, ఆశ్చర్యకారం చేయండి ప్రభు. వారి యొక్క హృదయంలో తృష్ణను ప్రభు, వారి ఆత్మ సంబంధ విషయాలు ఉన్నటువంటి ఆకాంక్షను మీరు నెరవేర్చండి తండ్రి. అనేకులకు పెద్ద చర్చలు కట్టాలని, అనేక జన సమూహాలు సంపాదించాలని, అనేక గొప్ప రాగాలు అయినా మీ కొరకు ఆలపించాలని ప్రభు, అనేక సీడీలు చేయాలని ప్రభు, అనేక టీవీ ఛానల్స్లు మాట్లాడాలని అందరికీ అనే ఆత్మ సంబంధం తృష్ణ ఉన్నది ప్రభు. మీరు నెరవేర్చండి తండ్రి, మా జీవితం నెరవేర్చిన మీరు వారి జీవితం మీరు నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. మీ స్తోత్రం, గొప్ప సేవ చేయాలని ఉంది ప్రభు. అనేకులు మీరు ఆశ నెరవేర్చండి తండ్రి, ఆయన కృప చూపు నడిపించండి. ప్రతి నిరాశ నిస్పృహను బంధించి దేవా మీ ఆశతో నింపమని, ఆదరించమని, అద్భుతం చేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి మీ హృదయంలో ప్రతి ఆశను నెరవేర్చి మిమ్మల్ని గొప్ప సాక్షులుగా మార్చునుగాక. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. పుస్తకములు మరియు పాటల సీడీలు కావాల్సిన వారు సంప్రదించవలసిన మా చిరునామా: సిస్టర్ ప్రసన్న, ప్రయర్ టవర్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూర్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 9247807631998971829 Our address: Sister Prasanna, Prayer Tower, KH Wada, Navapet, Nellore, Andhra Pradesh, India. Our phone numbers: 9247807631998971829